ఈ రోజు ఇక్కడ చూస్తే ఇది చూసిన ప్రతి ఒక్కరికి మొట్టమొదటిసారి కలిగేది ఆశ్చర్యం, ఆ తర్వాత వచ్చేది ఉద్వేగం. ఒక వ్యక్తి విచ్చలవిడతనంతో ఇంత దుర్మార్గంగా చేయగలుగుతాడని ప్రతి ఒక్కరికి ఆవేశం వస్తుంది, ఆక్రోషం వస్తుంది, బాధ కలుగుతుంది. కనీసం ఉత్తరాంధ్ర మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికి కలిపి 400 కోట్లు ఖర్చు పెట్టలేదు, కానీ సొంత ప్యాలెస్ కోసం 431 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ప్యాలెస్ కట్టినప్పుడు చెప్పిన మాటలు మీరు చూశారు, అడుగడుగున అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇది టూరిజం కోసమే కడుతున్నానని నమ్మించారు. అక్కడి నుంచి ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వస్తే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ వస్తే వాళ్లకు విడిది కోసం కట్టామని బుకాయించే పరిస్థితికి వచ్చారు. ప్రధానమంత్రి వచ్చినా రాష్ట్రపతి వచ్చినా నేవల్ గెస్ట్ హౌస్లో ఉన్నారు. చిన్న గెస్ట్ హౌస్ అది, మీరందరూ చూసుంటారు రూములు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి ప్యాలెస్లు కావాలని కోరుకోలేదు. కడాన వాళ్ళను కూడా బజార్లోకి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు.